ఫిలిం స్టార్టింగ్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీతో అందరూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. రిజల్ట్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి హిట్ అవుతుందనే నమ్మకం. శ్రీహరి గారు కానీ, నరేష్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, ఎవ్రీ వన్, టోటల్ టీమ్ అంతా కూడా ఏదో విధంగా ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇండస్ట్రీలో కనీసం ఒక 50 మంది ఈ స్టోరీ విన్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అంచనాల ప్రకారం సినిమా స్టోరీ బాగుంది, పర్ఫెక్ట్ గా తీస్తే హిట్ అవుతుంది ఆ నమ్మకంతో ఉన్నారు. ఇవాళ టోటల్ ఆంధ్రప్రదేశ్ పాజిటివ్లీ ఇట్స్ ఎ సూపర్ హిట్ అన్న తర్వాత మేము ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాము. ఎక్కడ ఏ థియేటర్కి వెళ్ళినా అహనా పిల్లంట అని టైటిల్ పెట్టినప్పుడు చాలా మంది ఒకే మాట అన్నారు, సాహసం చేస్తున్నారు ఓనని. ఎస్, ఇందులో ఒక డైలాగ్ ఉంది, రిస్క్ లేని లైఫ్ లేదని శ్రీధర్ రాశాడు. ఆ రిస్క్ తీసుకున్నందుకు ఇవాళ రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళి గర్వంగా చెప్పగలను, నాయుడు గారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు, అహనా పిల్లంట అని ఈ అహనా పిల్లంట డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే అది క్లాసిక్, దాన్ని రీచ్ అవటం అనేది మేము గోల్ కాదు. కానీ అహనా పిల్లంట అని థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు అదే నవ్వుతో తిరిగి వస్తున్నాడు. మొత్తం టీమ్ ఎఫర్ట్, ప్రతి ఒక్కళ్ళు రాత్రి తెల్లవారులు, 2వ తారీఖు రిలీజ్ అంటే వారం రోజుల పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ ఎవరికి నిద్ర లేవు. ఏదో విధంగా అనుకున్నది అనుకున్నట్టు ఈ సినిమా రిలీజ్ చేయాలి అనుకున్న, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ రిజల్ట్ రావాలి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు, ఆ టీమ్ ఎఫర్ట్ ఇవాళ హిట్ లో కనిపించింది. నేను ఫస్ట్ టైం దర్శకత్వం వహించిన అహనా పిల్లంట అనే సినిమా అన్ని చోట్ల మార్నింగ్ షో పడగానే సూపర్ హిట్ వచ్చిందండి. నిజంగా ఈ మధ్యన ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొన్ని ఏరియాల్లో ఒక రకమైన టాక్, కొన్ని ఏరియాల్లో ఒక రకమైన టాక్ వస్తుంది. ఇలాగా మా సినిమాకి మొదటిసారి ఫస్ట్ ప్రీమియర్ షో పే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్నింగ్ షో రిలీజ్ అవగానే అన్ని చోట్ల సూపర్ హిట్ వచ్చింది. నిజంగా మా యూనిట్ కి, మాకు అందరికి చాలా ఆనందంగా ఉందండి. నిజంగా ఈ ఆనందంలో కంటిన్యూగా 3 రోజుల నుంచి నా ఫోన్ అనేది రోజు రింగ్ అవుతానే ఉంది. మొబైల్లో మళ్ళీ ఈ ఫోన్ మాట్లాడి మళ్ళీ కట్ చేసుకోవాలి, మళ్ళీ ఫోన్ వస్తాను ఉంది. ఇప్పుడు సైలెంట్ మోడ్ లో పెట్టాను, ఇంకా నాకు వస్తాను ఉన్నాయండి. అంటే ఒకసారి మా మూవీలో బ్రహ్మానందం గారు, బీజీ బాలరాజు గారు ఎలా ఉన్నారో నా పరిస్థితి అలా అయిపోయిందండి. అంటే ఇంత మంచి సక్సెస్, ఇంత మంచి సక్సెస్ అయిన ఈ సినిమాకి నిజంగా మీ అందరి ఆదరాభిమానాలు చూపించి ఈ సినిమాని పెద్ద హిట్ చేసిన మన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి సినిమాకి యూనిట్ లో ఉండే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆ సినిమా విజయం కోసం తపన పడతారు, కష్టపడతారు. టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ వరకు, నిర్మాత, దర్శకులు అందరూ ఆ సినిమా విజయం కోసం ఎవరు చేసినా ఒక్కసారి అదృష్టం కూడా కలిసి రావాలి మనకి. అందరూ కష్టపడతారు, అందరూ మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ మంచి విజయం దొరికినప్పుడు ఆ యూనిట్ పడే ఆనందం అంతెంత కాదు. కరెక్ట్ గా మేము ఊహించిన, జనరల్ గా అంటుంటారు సినిమా ఊహించిందనికన్నా బాగా వచ్చింది అంటారు, బట్ మాకు విజయం ఊహించిందనిక ఇంకా బాగా వచ్చింది. మాట నేను ఘంటాపథంగా చెప్పగలను. సో ఈ నేపథ్యంలో ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, అండ్ నిర్మాత కళ్ళల్లో నిజమైన ఆనందం కనిపించింది నాకు. సినిమా మొదటి షో అవ్వగానే అది నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే నిర్మాత బాగుంటేనే సినిమా బాగుంటుంది. అలాగే ఈ చిత్రం ద్వారా మా భయ్య దర్శకుడిగా తెలుగు సినిమాకి తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. అలాగే శ్రీధర్ కానీ, అందరు టెక్నీషియన్లు నటినట్ల విషయానికి వస్తే శ్రీహర్ అన్నయ్య, బ్రహ్మానందం గారు ఈ సినిమాకి ఒక 2 పిల్లర్స్ లాగా కాశారు ఈ సినిమాని, లెఫ్ట్ రైట్, మధ్యలో నరేష్. సో ఇలా నాగినేడు గారు, ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక లక్ ఆర్టిస్ట్ అయిపోయారు ఆయన. సో ఇలా మా ఆనందాన్ని అంటే ఇంకా మాటలు చెప్పడానికి నాకైతే మాటలు రావట్లేదు. ఇంత గొప్ప విజయాన్ని అందించినటువంటి తెలుగు ప్రేక్షకులకి, అండ్ మాకు మనస్ఫూర్తిగా వెనంటి ప్రోత్సహించిన మీడియాకి నా చేతులెత్తి నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అహనా పెళ్ళంట అనుకున్నప్పుడు ఎంత సంతోషమో దానికి 10 ఇంతలు సంతోషం. ఈ సినిమా రిలీజ్ అవడం అది ఆనందం కలిగిందండి. ఎందుకంటే ప్రేక్షకుల ఆదరణ అంత ఇదిగా ఉంది. నేను ఫస్ట్ ఐనాక్స్ థియేటర్ లో చూశానండి, అది మల్టీప్లెక్స్ థియేటర్. ఆ తర్వాత నిన్న సత్యం థియేటర్ లో చూశాను. కానీ సినిమా మీద ఒకే ఒక కంప్లైంట్ వస్తుందండి, వస్తాయి. అదేంటంటే థియేటర్ లో వాళ్ళు కుర్చీలు ఇరిగిపోయినాయి అని కంప్లైంట్ చేస్తారండి. ఎందుకంటే మేము కూర్చున్న ముందు చేయరు, పక్క చేయరు, ఆ చేయరు, ఊగిపోతానండి, ఎగిరెగిరి పడుతున్నారు అనమాట. సో ఆ ఒక్క కంప్లైంట్ వస్తుంది, కానీ ఇంక ఏ కంప్లైంట్ ఉండదు. సో చాలా ఆనందం కలిగిందండి ఇంత సక్సెస్ సాధించడానికి. ఏకే ఎంటర్టైన్మెంట్.
అహనా పెళ్ళంట. ఈ టైటిల్ అనౌన్స్ చేసిన రోజునే నేను చెప్పాను దానికి ధైర్యం కావాలి అని. ఇదే ప్రెస్ మీట్లో. సో ఇంత ధైర్యం చేస్తున్నారు వాళ్ళు చేసే ధైర్యం 100% కరెక్ట్ అని ఆ రోజే నేను చెప్పాను. ఎందుకంటే సినిమాలో ఎంత స్టామినా ఉంది, ఏ వాల్యూస్ తోటి ఈ సినిమాని ప్రొడ్యూసర్స్ తీస్తున్నారు అనేటప్పటికి నేను చూశాను కాబట్టి నో డౌట్ దానికంటే గొప్ప సినిమా అవుద్ది అనే ఫీల్ అయితే నాకు ఆ రోజే కలిగింది. అది ఈ రోజు నెరవేరినందుకు వాళ్ళ ధైర్యాన్ని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసినందుకు ప్రేక్షక మహాశయులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సైడ్ నుంచి మేము ఎంత కాంట్రిబ్యూట్ చేసినా ఈ సినిమాకి చక్కగా వినస పసందైన మంచి బాణీల్ని రఘు అద్భుతంగా చేశాడు. తర్వాత ఆ రీమిక్స్ సాంగ్ ఏదైతే ఉందో అది నేను థియేటర్లో చూస్తున్నప్పుడు అంత అనుభూతిలోనే చాలా అద్భుతమైన ఫీల్ తోటి ఆ సాంగ్ ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిన సాంగ్ రఘు. అలాగే దీంట్లో వీరభద్రం డైరెక్షన్ తో పాటు నాకు బాగా స్కోర్ చేసిన ఇంకో టెక్నీషియన్ ఎడిటర్ వర్మ. కాపీ చూశాను, థియేటర్కి వెళ్ళి చూడలేకపోయాను, బట్ కాపీ చూసిన తర్వాత అనిల్ గారికి నేనే ఫోన్ చేశా. అప్పటిదాకా హిట్ అవుద్ది సినిమా గ్యారంటీగా అనుకున్నాను. చూసిన తర్వాత చాలా పెద్ద రేంజ్ సినిమా అవుద్దండి, చాలా ధైర్యంగా ఉండండి, మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ మీకు చాలా మంచి ప్లేస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, మీకు ప్రొడ్యూసర్గా ఒక మంచి కుర్చీ మీకు దొరుకుతుందని చెప్పా. అవన్నీ నిజమైనందుకు మళ్ళీ ఒకసారి ప్రేక్షక మహాశయులకి, ఈ సినిమాని ఇంత బాగా బ్లెస్ చేసిన మీ మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.